हाई हेलो गाइज वेलकम बैक टू अवर चैनल बब्बी डैनी एडिट। सो गाइज वीडियो नैन काइन मास्टर गुरी टूल्स फुल एक्सप्लेनेशन अतिस्ता। सो काइन मास्टर बेसिक मॉडल इला वाड़ी मैं मोतम क्लियर एक्सप्लेनेशन अतिस्ता। सो काइन मास्टर गुरी मैं फुल डीटेल्स अभी इवा तेसकदा। सो गाइज मैं चैनल की इपड़े क्रोत वाले सब्सक्राइब चुस्को अलग पक्न बेल आइकन क्लिक। सो गाइज इदनमार काइन मास्टर एप्लीकेशन। सो इदे अनलॉक्ड वर्जन अन्ना। सो दीचे मन पैन वाटर मार्क इंकनी एफेक्ट्स अच्छे मैं डाउनलोड दीन लिंक वे क्या डिस्क्रिप्शन ना काइन मास्टर दी। सो अच्छे डाउनलोड इधी फुल्ली अनलॉक्ड वर्जन अन्ट। सो दीन एला यूज मैं इवा चूसम। सो इक मैं स्टार्ट चूसक इक प्लस बटन दीन पैन क्लिक इक थ्री आस्पेक्ट रेशियो वस्ताई। सो 9:16 पेटे मन की वर्टिकल फुल स्क्रीन का मन वीडियो चुस्कुँ। सो 16:9 अंत मन यूट्यूब आवेल वस्तम। सो मनमेवल दें। सो फस्ट मनम बैकग्राउंड वीडियो दीको। सो इक लेयर नीचे मन सपोर्ट। सो पैन मीडिया कदा। सो मीडिया नीचे मनमी। सो मीडिया नीचे मन बैकग्राउंड लेयर अने सपोर्टिंग स्टार्टिंग इक पैन मीडिया पैन क्लिक। सो इकडो वीडियो दीकोनी वीडियो चेयरको आ वीडियो चुस्को। सो गाइस इकडे वीडियो दीकना। सो इक मन दीन पैन क्लिक मन की विधा ऑप्शन अभी वस्टाई। सो पैन सीजर उ कदा। सो मन लेफ्ट साइड कट चेयालनुको ट्रिम टू लेफ्ट हैंड प्ले हेड अनेदी कदा। सो पैन क्लिक मन की लेफ्ट साइड अनेदी टोटल गा कट अयिपोतुंदी। सो मल्ली अदी रिवर्स चेसुकोवालंटे इक्कड मन की इक्कड आर मार्क अयिते कनिपिस्तुंदी कदा। सो दीन पैन क्लिक चेसुकुंटे अदी मल्ली वच्चेस्तुंदी अन्नमाट। सो इप्पुडु मनं राइट साइड कट चेयालनुको। सो इक्कड ट्रिम टू राइट हैंड प्ले हेड अनेदी कदा। सो इदी कट चेसे मनकु राइट साइड अनेदी कट अयिपोयिंदि। सो इक्कड मीरु चूसुकोवच्चु इक्कड अंटे मनकु राइट साइड अयिते कट अयिपोयिंदि। सो इवन्नी बेसिक मॉडल अन्नमाट। सो मल्ल मध्यलोकि ओक दीनि टू गा स्प्लिट चेसुकोवालनुकुंटे इक्कड मध्यलो स्प्लिट हैंड प्ले हेड अनेदी कदा। దీని పైన మనం క్లిక్ చేస్తే టూ పార్ట్స్ లాగా వచ్చేసాయి అన్నమాట ఇట్లా. సో ఇక్కడ మళ్ళీ మధ్యలో ఇంకా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో గైస్ ఇదన్నమాట మన సీజర్ ఆప్షన్స్ అనేవి ఇవన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మన పైనకి వస్తే స్పీడ్ కంట్రోల్ అని ఉంది. సో ఇప్పుడు మనం వీడియో మొత్తం స్పీడ్గా వేయాలనుకో దీన్ని రైట్ సైడ్కి అయితే జరుపుకోవాలి. సో గైస్ ఇట్లా చూసుకున్నట్లయితే మనకు వీడియో అనేది స్పీడ్గా ప్లే అవుతుంటుంది. సో దీన్ని మళ్ళీ స్లో మోషన్ చేసుకుంటే మనకు వీడియో అనేది స్లోగా వస్తుంటుంది. సో ఈ విధంగా స్లోగా ఉంటుంది. ఇది స్లో మోషన్ ఎఫెక్ట్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు మనకి ఏంటంటే వీడియో ఒక కొంచెం ఫస్ట్లో కొద్దిగా స్పీడ్ పెట్టి మిడిల్లో స్లో మోషన్ చేసుకోవాలనుకుంటే సో మనం మిడిల్ వరకు వచ్చేసేయాలి. సో ఇక్కడ మనం సీజర్ పైన క్లిక్ ఇచ్చి స్ప్లిట్ హెయిర్ ప్లే ఆడ్ చేసేయాలి. సో మనకి టూగా వచ్చేసాయి. సో ఇంకొద్దిగా వెళ్ళి ఇక్కడ మన ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మనం స్లో మోషన్ చేయాలనుకుంటే మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. స్లో ఈ సపరేట్గా ఒక లేయర్ అనేసి వస్తుంది. సో దీన్ని మనం స్లో మోషన్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ స్టార్టింగ్లో ఉన్నది మనం కొద్దిగా స్పీడ్ మోషన్ అయితే పెట్టేసుకోవాలి. సో లాస్ట్ కూడా మనం స్పీడ్ మోషన్ పెట్టేసాలి. సో మనకి ఇప్పుడు మిడిల్లో ఏదైతే ఉందో అదైతే స్లో మోషన్లు వస్తాయి, మిగతావన్నీ స్పీడ్ మోషన్లు వస్తాయి. ఒకసారి చూడండి. సో స్లో మోషన్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో గైస్ ఆ విధంగా అయితే మనం స్లో మోషన్ చేసుకోవాలి. సో మళ్ళీ రొటేషన్ అంటే మనం ఇట్లా దింపితే మన వీడియో అనేది రొటేట్ అయిపోతుంది మిర్రర్ అనమాట. సో అక్కడ ఉన్నది లెఫ్ట్ ఉన్నది రైట్ రైట్ ఉన్నది ఇట్లా మిర్రరింగ్ అవుతుంటుంది. ఇది కింద మళ్ళీ ఇది రొటేట్ అనమాట. ఇట్లా ఈ షేప్లో తిరగడానికి ఇది రొటేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఫిల్టర్. ఇప్పుడు మన ఈ వీడియో ఉంది కదా, దీన్ని వేరే కలర్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో మిడిల్లో ఒక పర్టికులర్గా ఒక పార్ట్కే మనం వేరే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి సీజర్ ఇందాక చూపించాను కదా ఇట్లా స్ప్లిట్ అయితే చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసుకుంటే మనం దీనికనేది వేరే కలర్ అయితే ఇచ్చేసేయచ్చు ఈ విధంగా. సో దీనికనేది వేరే కలర్ వస్తుంటాయి. ఈ మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో గైస్ దీనికి అట్లా మనకి ఎక్కడైతే హైలైట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం వేరే కలర్ అయితే ఇచ్చేసేయచ్చు. సో గైస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్. సో ఇదేంటంటే మన వీడియోని కొద్దిగా బ్రైట్నెస్ ఇంకా సాచ్యురేషన్ కాంట్రాస్ట్ పెంచుకోవడానికి. సో ఇట్లా పెంచితే ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది వీడియోది. సో గైస్ ఇక్కడ చూసుకోండి నాకు వీడియో బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. సో ఇది మనం మిడిల్లో పెట్టేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మిడిల్ది కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ అంటే కొంచెం క్లారిటీ అనేది పెరుగుతుంది వీడియోది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సాచ్యురేషన్ ఫుల్ డార్క్గా అయితే ఇక్కడ మనం వచ్చేస్తుంది అనమాట ఇది చేసే. సో అట్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి విగ్నిటీ అని ఉంది. విగ్నిటీ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి సైడ్లో బ్లాకిష్ కలర్ ఫామ్ అవుతుంది. చూడండి గైస్ ఇక్కడ మనకి సైడ్లో బ్లాక్ లాగా వచ్చేసింది. సో ఇది ఆఫ్ చేసుకుంటే మనకి వైట్గానే అయితే వచ్చేస్తుంది. సో ఇది ఆన్ చేసుకుంటే మనకి స్లైడ్లో ఇట్లా చీకటి అనేలాగా వస్తుంది కొంచెం విగ్నిటీ ఎఫెక్ట్ అది.
అయితే మనం ఆఫ్ చేసేసుకుందాం. సో గైస్ చూసినారు కదా, సో ఇప్పుడు వచ్చేసి క్లిక్ గ్రాఫిక్స్ అన్నమాట. సో ఈ క్లిక్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ వీడియోలో అనేటి గ్రాఫిక్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఇది ఇచ్చేసినాం అనుకో, ఇవన్నీ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఈ గ్రాఫిక్ ఇచ్చేస్తే మనకి ఇట్లా సినిమాటిక్ లాగా వస్తుంటుంది. సో ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు ఏదంటే అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఇంకోటి ఇస్తే ఇక్కడ మన కలర్ ఇట్లా స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇట్లా మనకి కొంచెం స్టైలిష్గా వస్తుంటాయి ఆ క్లిప్ గ్రాఫిక్స్ అనేది ఇచ్చేస్తే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లిప్ గ్రాఫిక్స్ అయితే కిందకు వస్తే మీరు ఇక్కడ గెట్ మోర్ అని ఉంటే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది పెడితే మనకి ఈ వీడియో అనేది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా మీరు ఇచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఈ వైట్ కలర్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే వస్తుంటాయి. సో మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఈ వీడియో ఎండ్ కాగానే మనకు ఆ వీడియో అనేది నెక్స్ట్ ఫ్లేయర్ రానికి కొంచెం స్టైలిష్గా వస్తుంటుంది ఇట్లా. సో ఇవి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనమాట ఈ విధంగా. సో దీన్ని మనం స్లో పెట్టుకోవచ్చు, కొంచెం స్పీడ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్లోగా పెట్టేసిన కాబట్టి ఒకసారి చూడండి, మనకి స్లో మోషన్లో వస్తుంటాయి అట్లా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్. మనం ఇక్కడ ఇంకోటి ఇచ్చేసినాం అనుకో, సో ఇక్కడ ఇంకోటి వస్తుంటుంది అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళినట్టయితే మీడియా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకో పిక్ ఏదైనా యాడ్ చేసుకోవాలని కూడా ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళాలి. సో మీడియాలోకి వెళ్ళి మనం ఏ పిక్ అయినా వీడియో అయినా మనం ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు. సో యాడ్ చేసుకుంటే మనకి ఈ వీడియోలో ఇది అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఇది డైరెక్ట్ పై నుంచి అయితే యాడ్ చేసుకోవద్దు, ఇక్కడ లేయర్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి వీడియోలో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇట్లా అయితే పెట్టుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం లేయర్లో వచ్చేసి ఇక్కడ ఓవర్లే ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓవర్లే ఎఫెక్ట్స్ అంటే ఇవన్నీ మీకు అయితే ఉండవు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ మీకు మనీ పెట్టి కొనాల్సి వస్తుంది. సో నేను ఇచ్చిన లింక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మన గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంకా చాలా వస్తే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు అయితే నెట్ ఉండాలి డౌన్లోడ్ చేయాలంటే. సో మీరు ఎక్కడ కావాలని కూడా అక్కడనైతే ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు దీనికి నేను ఫైర్ బార్డర్ ఇవ్వాలనుకో, ఇట్లా ఇచ్చేసేవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇంకా ఓవర్లే ఎఫెక్ట్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయి. సో ఇందులో మనం లైటింగ్ పెట్టాలనుకున్నామని మనకి ఓవర్లే ఎఫెక్ట్స్లో లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, కాన్ఫెట్టి కూడా ఉంటాయి. మనం మిడిల్లో మనకి ఎక్కడ కావాలని కూడా అక్కడనైతే సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంటాయి. సో ఇక్కడ మనం డ్రాగ్ చేసుకోవచ్చు మనకి ఎంతవరకు కావాలనేది ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా డ్రాగ్ చేసిన ప్లేస్లో మనకి కాన్ఫెట్టి అనేది వస్తుంటుంది. సో ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు ఇష్టం ఉన్నది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి టెక్స్ట్ అనమాట. ఇప్పుడు టెక్స్ట్ ఒక వీడియో దగ్గర మనం టైటిల్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం టెక్స్ట్ రాసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను టెక్స్ట్ ఇస్తున్నాను. సో గైస్ ఇట్లా మనం స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో ఎక్కడి వరకు అంతా అక్కడ వరకు సెట్ చేసుకోవచ్చు. సో దీనికి మనం వేరే బోల్డ్ కూడా ఫాంట్ కూడా వేరే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇట్లా స్టార్టింగ్లో మనం నేమ్ అయితే ఇచ్చేసేవచ్చు. దీనికి కలర్ అంటే కలర్ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా మనం స్టార్టింగ్లో ఇంకా మనకి ఎక్కడ నేమ్ పెట్టాలనుకుంటే అక్కడనైతే పెట్టేసేవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ రైటింగ్ అనమాట. హ్యాండ్ రైటింగ్ అంటే ఈ వీడియోలో మనం ఏదైనా రాయాలనుకో, ఇట్లా స్క్వేర్ అని ఏదైనా తీయాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా మనం సిగ్నేచర్ లాగా ఏదైనా రాయాలనుకున్నామని మనం రాయొచ్చు. సో ఇట్లా రాసుకోవచ్చు అనమాట. సో గాయస్ ఇదనమాట హ్యాండ్ రైటింగ్ అంటే. సో గాయస్ కింద నెక్స్ట్ ఇక్కడ ఆడియో అంటే మనకి వీడియోకి ఏదైనా వేరే ఆడియో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆడియో నుంచి తీసుకోవాలి. సో నెక్స్ట్ వాయిస్ మనం వీడియోలో ఏదైనా వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ పెట్టి చవర్యు. సో ఈ విధంగా వాయిస్ ఇవ్వచ్చు. సో వాయిస్ అనేది అక్కడ యాడ్ అవుతుంది మనకి. ఆ విధంగా మనకి వాయిస్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ కీ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. కీ ఆప్షన్ కావాలంటే మనం ఇందులో ఇంకా ఫోటో లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోటో లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ సైడ్ ఉందనుకో, సో దీన్ని మనం రైట్ సైడ్ ఆటోమేటిక్గా అదంతా అది వచ్చేయాలంటే రాదు కదా. సో మనం ఇక్కడ ఎండుకు వచ్చేసి కీ ఆప్షన్ ఉంది, ఆ కీ ఆప్షన్ పైన ప్రెస్ ఇచ్చి సో దీన్ని ఈ విధంగా మనం సైడ్కి తెచ్చుకున్నాం అనుకో, అది ఆటోమేటిక్గా సైడ్కి వస్తుంటుంది ఇట్లా. సో ఇది కీ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోని సెండ్ బ్యాక్ ఫ్రంట్ ఎక్కడైనా మనం సెండ్ చేసుకోవచ్చు. సో గాయ్స్ ఇదనమాట మన కైన్ మాస్టర్ బేసిక్ ఎఫెక్ట్స్. సో ఇంకా మనకి ఇక్కడ లేయర్స్కి వెళ్తే ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఎఫెక్ట్స్లో మనం మన వీడియోకి ఇట్లా గ్లిచ్ ఎఫెక్ట్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి యాడ్ చేసి చూపిస్తున్నాను. సో మనకి వీడియోకి ఈ విధంగా వస్తుంది అనమాట అది యాడ్ చేసుకుంటే. సో మనకి హైలైట్ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడనైతే ఇది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గాయ్స్.
కిందకి వెళ్తే మనం ఇక్కడ ఎఫెక్ట్స్ స్టోర్ అయితే ఉంటుంది. సో మీరు నెట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు అన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, డౌన్లోడ్ చేసుకోవాలి అవి అయితే, బ్యాక్గ్రౌండ్స్ కూడా అవి. సో గైస్ ఇదన్నమాట కైన్ మాస్టర్ బేసిక్ ఎఫెక్ట్స్. ఇంకా మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఒకటి గేర్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేస్తే ఆడియో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సో ఫేడ్ అవుట్ ఏంటంటే మన మ్యూజిక్ లాస్ట్ ఎన్ని సెకండ్ నుంచి ఇట్లా స్లోగా స్టాప్ అవ్వాలనేది అక్కడ సెట్ చేసుకోవాలి. సో ఫేడ్ ఇన్ అవసరం లేదు, ఫేడ్ అవుట్ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ మనకు ఫోటో యాడ్ చేసుకుంటాం కదా లేయర్ నుండి, అది ఎన్ని సెకండ్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడనైతే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సో గైస్ ఇవన్నీ వచ్చేసి బేసిక్ ఎఫెక్ట్స్ అనమాట కైన్ మాస్టర్లో. ఇంకా మీకు ఏమైనా కైన్ మాస్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు మెసేజ్ చేయవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి బేసిక్ ఎఫెక్ట్ అనమాట. సో మీకు ఈ ఆప్షన్ గురించి ఇంకో వీడియోని అయితే క్లారిటీగా చేస్తాను. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.